తల్లి కూడా పరిశీలించి ప్రతి పేషెంట్ యొక్క పరిస్థితిని అంతా కూడా చూడడం జరిగింది. నిన్నటి దినం కొంత మీడియాలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి, కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదో వసతులు లేవని, పేషెంట్లు మరణించారని, పేషెంట్లు సీరియస్గా ఉందని కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో రోల్ చేశారు. అదేవిధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా దాన్ని రాయడం జరిగింది. దాన్ని పూర్తిగా నిరాధారం, తప్పుడు వార్తలు, కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు సలహాల మేరకు కోవిడ్ పేషెంట్లకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ చాలా చక్కగా అందుతూ ఉన్నాయి. గతంలో కూడా నేను చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈరోజు ఇదే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో గత సంవత్సరం వచ్చినటువంటి కరోనా ఫస్ట్ వేవ్లో ఈ ఆసుపత్రికి ఎప్పుడూ కూడా 5-స్టార్ రేటింగ్స్ వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు టాప్ 5 ర్యాంక్స్లోనే కదిరి ఏరియా హాస్పిటల్ ఉంది. ఎప్పుడూ కూడా 5-స్టార్ రేటింగ్కు ఏ వారము కూడా తగ్గకుండా 5-స్టార్ రేటింగ్ మెయింటైన్ చేసినటువంటి ఆసుపత్రి ఇది. ఈరోజు కూడా అదే స్థాయిలో కదిరి ఏరియా హాస్పిటల్లో కరోనా పేషెంట్లకు అందరికీ కూడా వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. దాదాపుగా 100 పడకలకు కావలసినటువంటి ఆక్సిజన్ సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ ఎంత అవసరం అవుతున్నా కూడా ఎప్పుడూ కూడా తక్కువ రాకుండా నిరంతరం అధికారులు నిద్ర ఆహారం మానేసి ఆక్సిజన్ ఎటువంటి పరిస్థితుల్లో తక్కువ రాకుండా పర్యవేక్షిస్తూ ఉన్నారు. బళ్ళారి నుంచి రావాల్సినటువంటి లిక్విడ్ ఆక్సిజన్ అయితేనేమి, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బల్క్ సిలిండర్ ఫిల్లింగ్ సెంటర్లకు అయితేనేమి ఎప్పటికప్పుడు పంపించి 24 గంటలు, ఒకవేళ ఆక్సిజన్ అన్ని చోట్ల అందకపోయినా కూడా కనీసం 24 గంటలు ఆక్సిజన్కు ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు కూడా కదిరి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడే కానీ ఏ పేషెంట్కి కూడా ఆక్సిజన్ తక్కువ అయ్యింది అన్న పరిస్థితే ఇంతవరకు కూడా రాలేదు, ఇక ముందు కూడా ఈ ఆసుపత్రిలో రానివ్వము అని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే పేషెంట్స్ సీరియస్ కండిషన్లో ఉన్నారు, వాళ్ళందరికీ చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు కావలసినటువంటి ఆక్సిజన్ నిరంతరం సప్లై చేయడమే కాకుండా లక్షలు తగిలేసి ఈరోజు బ్లాక్లో కొనుక్కోవాల్సినటువంటి రెమెడిసివిర్ మందులు లాంటివి కూడా పూర్తి ఉచితంగా ప్రతి పేషెంట్కు, అవసరమైనటువంటి ప్రతి పేషెంట్కు కూడా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేస్తూ ఉన్నాం. మరోవైపు బెడ్ల కొరత ఎప్పుడూ కూడా లేదు. ఇక్కడ అర్ధరాత్రి వచ్చినా కూడా, ఈరోజు కూడా నేను ఇప్పుడే రౌండ్స్ చేసి వచ్చిన, దాదాపుగా 20 నుంచి 25 ఆక్సిజన్ పడకలు ఇంకా కూడా మనకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికి రాయచోటి నుంచి, ధర్మవరం నుంచి, పెనుగొండ నుంచి, హిందూపురం నుంచి కూడా ఆ ప్రాంతంలో బెడ్లు లేక ఇక్కడికి పంపించిన పరిస్థితి. ఆ ప్రాంతాలకు సంబంధించిన పేషెంట్లకు కూడా మనం ఇక్కడ ఆక్సిజన్తో కూడిన వైద్యం అందిస్తూ ఉన్నాం. ఇంకా అవసరమైన వాళ్ళకు కూడా అందించడానికి 20-25 పడకలు ఎప్పుడూ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో మరో 40-50 పడకలు కూడా అక్కడ ఖాళీగానే ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కూడా పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చుకునే సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఆఖరికి పక్క రాష్ట్రాల్లో
25% ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి టెస్టుల్లో 25% కూడా చేయని రాష్ట్రాలు ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో టెస్టులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పడకల సామర్థ్యాన్ని కూడా నిరంతరం పెంచుకుంటూ పోతా ఉన్నాం. కదిరికి సంబంధించినంత వరకు అటు కోవిడ్ కేర్ సెంటర్లో కానీ ఇటు కోవిడ్ ఆసుపత్రుల్లో కానీ కావాల్సినన్ని పడకలు ఎప్పుడొచ్చినా కూడా ఈరోజు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా మరో 3 ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రులుగా నోటిఫై చేశారు. ఈ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పక్షంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా కనకల్లులో ఉన్నటువంటి సిహెచ్సిని కూడా తొందరలో 50 పడకలతో దాన్ని కూడా అవసరం కోవిడ్ ఆసుపత్రిగా సిద్ధం చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క పేషెంట్ కూడా కదిరి నియోజకవర్గానికి కదిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా బెడ్ దొరకలేదను, ఆక్సిజన్ దొరకలేదను, టెస్టులకు ఇబ్బంది పడ్డారనే సమస్య ఇంతవరకు రాలేదు. రానివ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మేము చూసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నాం. మేము కూడా గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా నేను కదిరిలో ప్రతి క్వారంటైన్ సెంటర్ని ప్రతి కరోనాకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా నిరంతరం ప్రజల్లోనే ఉన్నా. ఈరోజు కూడా ఇప్పటికే 3 సార్లు నేను ప్రతి ఈ వారం రోజుల్లోనే ప్రతి 3 సార్లు నేను పేషెంట్ను కూడా రౌండ్ చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న ప్రతి పేషెంట్ను కూడా పరామర్శించా. మేము కూడా మా ఇంట్లో కూడా 75 సంవత్సరాల వయసున్న మా అమ్మ నాన్న ఉండరు, 20 మంది మా కుటుంబం అందరి ప్రాణాలు పదంగా పెట్టి ప్రతిరోజు కూడా మా బాధ్యత మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధిగా చంద్రబాబు నాయుడు లాగా, లోకేష్ బాబు లాగా మా ప్రాణాలు రక్షించుకోవడానికి పోయి పక్క రాష్ట్రంలో దాక్కోలేదు. ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాం, దాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా భయాందోళనలు గురి చేసే సోషల్ మీడియా ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దండి. పోలీసులు కూడా ఇటువంటి వారిపైన కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేతనైతే సాయం చేయండి. కోవిడ్ పేషెంట్స్కి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆసుపత్రికి తీసుకురావడానికి కానీ, ఆసుపత్రిలో బెడ్ దొరకకపోవడం కానీ, ఆసుపత్రిలో ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే అధికారులు నిరంతరం ఉన్నారు. ప్రతి హాస్పిటల్ కూడా నోడల్ ఆఫీసర్ ఉన్నాడు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. నా నంబర్ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా మేమందరం కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశకంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా సవినయంగా మనం చేస్తాము. థ్యాంక్ యూ.